హలో, వెల్కమ్ టు పీజే న్యూస్. ప్రస్తుతం మనం బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నాం. ఈ రోజు దేనిపైన మీటింగ్ పెట్టారు? ఈ మీటింగ్ లో మీరు సచివాలయానికి సంబంధించి ఎటువంటి విషయాలు సచివాలయానికి తెలియజేశారు? ఎటువంటి విషయాలు తెలియజేస్తామంటే, ఈరోజు ముఖ్యంగా 2 డేస్ ప్రోగ్రామ్ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు ఒక ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్. దీంట్లో ఒక మార్నింగ్ సెషన్లో ఒక 5 పంచాయతీలు, ఈవినింగ్ ఒక ఆఫ్టర్నూన్ ఒక 5 పంచాయతీల లెక్కన డిబేట్ చేసే షెడ్యూల్ తయారు చేసి దాని ప్రకారం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో ఈ సచివాలయ సిబ్బంది మరియు ఈ వాలంటీర్స్ వీళ్ళను ఇక్కడ మీటింగ్ పెట్టడం ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అది ఫీల్డ్ లెవెల్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేయమని చెప్పడము. అది చేయడానికి ఎటువంటి పద్ధతులు అనుసరించాలా ఏంటి అనేది వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో అది ప్రతిదీ కరెక్ట్గా లబ్ధిదారునికి చేరుతా ఉందా లేదా, ఒకవేళ లబ్ధిదారునికి చేరకపోతే ఎందుకు అతనికి చేరలేదు, ఇనెలిజిబిలిటీ కింద చూపిస్తామంటే ఎందుకు ఇనెలిజిబిలిటీ కింద చూపిస్తున్నారు, వాళ్ళను ఎలిజిబిలిటీ కింద చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రతిదీ రీసెల్ను మెయింటైన్ చేయమని చెప్తున్నాము, టైమింగ్స్ మెయింటైన్ చేయమంటున్నాము. ఆఫీస్కి వచ్చిన వాళ్ళను వాళ్ళు దేనికోసం వచ్చినారు, రైతు రావచ్చు, ప్రజలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏమి వచ్చిన విషయం ఏమి అది మొత్తం రిజిస్టర్లో రాసుకుని దేనికోసం వచ్చినారు, ఏం ప్రాబ్లం ఏమి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు భరోసా ఉంటుంది, రైతు భరోసాలో మాకు డబ్బులు పడలేదని అంటారు. యాక్చువల్గా అది దేనివల్ల పడలేదు అనేది వాళ్ళు సార్ట్అవుట్ చేయాలి. అంటే అది ఆధార్ లింక్ అయిందా, బ్యాంక్లో లింక్ అయిందా, ఏమి వెబ్లాండ్ సర్వే అయిందా లేదా అనేది అది ఒకసారి వెరిఫై చేసుకుని దాని ప్రకారం మీరు చేసుకుంటే అప్పుడు స్టేటస్ తెలుస్తుంది. యాక్చువల్గా వాళ్ళు వచ్చి చూసి అడిగిన తర్వాత మనం సిస్టమ్లో చూసినామంటే స్టేటస్ తెలుస్తుంది, అది దేనివల్ల అతనికి పడలేదు ఏంటి. సో దాన్ని రెక్టిఫై చేసుకుని ఫర్దర్ అది ఎలిజిబిలిటీ వచ్చేట్టుగా మనం చేసుకోవాల్సిన బాధ్యత, ప్రధాన బాధ్యత వీళ్ళే. ఎందుకంటే మెయిన్గా ఫీల్డ్ లెవెల్లో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు అన్నీ సక్రమంగా చేస్తారంటే ఆటోమేటిక్గా ఇది ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, ఎక్కడ ఏమి మిస్సింగ్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే మెయిన్ పిల్లర్స్ వీళ్ళే కాబట్టి. ఇంకా ఆఫీస్ విషయానికి వస్తే వీళ్ళు ఇట్లా అఫీషియల్స్కు ఇట్లా ప్రజలకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరించాల్సి వస్తుంది. సో అఫీషియల్స్ యొక్క అఫీషియల్స్ను కోఆర్డినేట్ చేసుకోవాలా, పబ్లిక్ను కోఆర్డినేట్ చేసుకోవాలా, కోఆర్డినేట్ చేసుకుని అల్టిమేట్గా ఏమిటంటే వాళ్ళ సమస్యలు ఏముండయి, అది ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అది పరిష్కరించబడినదా లేవా, ఏమి ఒకవేళ కాకపోతే ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలా, ఈ ప్రధాన అంశాలన్నీ చర్చించడం జరిగింది. తదుపరి మన డిఎల్పి మేడం కూడా ఉన్నారు, ఆమె కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏమి ఇందులో ఎండీ గారు ఉన్నారు, ఇప్పుడు ఎండీ మేడం గారు విషయాలు ఇంకా ఫర్దర్ విషయాలు. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు జరిగిన ప్రోగ్రామ్కి సంబంధించి మీరు ఎటువంటి సూచనలు ఇచ్చారు సచివాలయంకి అయితే? వాళ్ళు మదనపల్లి డివిజనల్ పంచాయతీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన ఎంపీడీఓ గారు, సచివాలయ సిబ్బంది, ఒక 4 సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది మరియు వాలంటీర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి ఈరోజు నేను హాజరు కావడం జరిగింది. ఈరోజు ఏమంటే, మనం ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మేము సచివాలయంలో మాకు 544 సర్వీసెస్ కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఆ సర్వీసెస్ అంతా కూడా మన గ్రామ సచివాలయం ద్వారా ఇవ్వాలనేసే కూడా ప్రభుత్వ ఆకాంక్ష. దాని మేరకు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడ మాకు డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ కూడా రకరకాల స్కీమ్స్ అన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. వాటిల్లో ఎలిజిబిలిటీ ఇస్తున్నాము, ఇనెలిజిబుల్ని కూడా ఎలిజిబుల్ చేయాలనేదే ప్రభుత్వ ధ్యేయము. ఆ ఇనెలిజిబుల్ వాళ్ళు కూడా చిన్న చిన్న వాటిలతో ఇనెలిజిబుల్ అయిపోతూ ఉన్నారు, అవన్నీ కూడా కరెక్ట్ చేసి త్రూ వాలంటరీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ రెక్టిఫై చేసి ఎలిజిబుల్ చేయాలనేదే ఉద్దేశం, సచివాలయం ఉద్దేశము. కాబట్టి వాళ్ళకందరికీ కూడా స్కీమ్స్ అన్నీ కూడా క్యాలెండర్ గురించి కూడా తెలియజేయడం జరిగినది. మన జగనన్న క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. 2021 కూడా మనకు ఒక క్యాలెండర్ కూడా విడుదల చేయడం, దాని గురించి కూడా చెప్పడం జరిగినది. ప్రతి సచివాలయంలోనూ కూడా క్యాలెండరు, టోల్ ఫ్రీ నెంబర్సు, ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్టు కూడా పెట్టవలసి కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగినది. ఆ ఇనెలిజిబుల్ లిస్టు కూడా ఎవరైనా వచ్చిన తర్వాత కూడా నన్ను ఎందుకు ఇనెలిజిబుల్ చేశారని అడిగినప్పుడు దానికి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత కూడా డిజిటల్ అసిస్టెంట్ది కాబట్టి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ది కాబట్టి పంచాయతీ కార్యదర్శి వాళ్ళందరూ కూడా ప్రతి స్కీము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు కూడా నష్టపోకూడదనే ప్రభుత్వ ధ్యేయం ఏమంటే ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు, అందరికీ అన్ని బెనిఫిట్లు అందాలనేదే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి
అవన్నీ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే కూడా వాళ్ళకి ఈరోజు కూడా మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఇంకొకటి కూడా ఏమంటే ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్లు అనేది కూడా మనం మీ సేవా కేంద్రానికి వెళ్తూ ఉన్నాము. ఆ మీ సేవా కేంద్రంలో కూడా ఒక 100 నుంచి 125 రూపాయలు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా మా ఇక్కడ సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో 15 రూపాయలతోనే ఒక సర్వీస్ రిక్వెస్ట్ మేము ఇస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళ సెక్రటరీలకి వాలంటీర్స్కి అందరూ కూడా చెప్పడం ఏమంటే సచివాలయంలో 15 రూపాయలతో ఒక ఇది జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే వచ్చి సర్వీసెస్ తీసుకోవాలని కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగినది. అక్కడ ఏదైనా మీ సేవకు ఎవరైనా వెళ్ళేటట్టుగా ఉంటే వాళ్ళని కూడా వాలంటీర్స్ ద్వారా ఇక్కడికి రమ్మని తీసుకుని వచ్చి మేము ఒక చిన్న ఒక ఇది పెట్టుకున్నాము. ఏమంటే వాలంటీర్కి ఒక స్టాఫ్కి 3 ట్యాగ్ చేస్తున్నాము. వాళ్ళు 3 కూడా గ్రామాలలోకి వెళ్ళి ఆ సచివాలయ సిబ్బంది కలిపి వాళ్ళు 3 కూడా గ్రామంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉందో అప్లికేషన్స్ తీసుకొని వచ్చి వాళ్ళకందరికీ కూడా సేవలు అందించాలనేదే గ్రామ సచివాలయ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రభుత్వ ఉద్దేశం కూడా. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్లో లోపం జరిగినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వపరమైన యాక్షన్ తీసుకుంటాం మేము. అట్లాంటివి ఏమీ లేవు, ఖచ్చితంగా తీసుకుంటామండి. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజలకు డైరెక్ట్గా వెళ్ళాలి. ఇంతకు ముందంతా కూడా ఎలిజిబుల్ లిస్టుని ఎప్పుడు కానీ ఎలిజిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళని ఎలిజిబుల్ చేసేస్తున్నాం, కానీ ఇన్ఎలిజిబుల్ని ఎలిజిబుల్ చేయడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు కనిపెట్టి వాళ్ళు ఏముందో డిఫెక్ట్స్ ఏముందో కనిపెట్టి వాళ్ళని ఎలిజిబుల్ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా అలాంటివి ఏమైనా పొరపాట్లు జరిగితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా మేము తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా వినవించుకుంటాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. పరిపాలన తీసుకెళ్ళింది కాబట్టి గ్రామ స్థాయిలో సచివాలయంలో వివిధ శాఖలు పనిచేస్తున్నాయి కాబట్టి వివిధ శాఖల మధ్య గ్రామ సచివాలయ సిబ్బంది మధ్య కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకోవాలి, ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో సచివాలయం ద్వారా జరిగే సేవలన్నీ 100% ప్రజలు సంతృప్తి స్థాయికి చెందాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి ఆ విధంగా మేము గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.